హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సగస్ చూడతరమ. సగస్ చూడతరమలో మనం ప్రతి రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నాం కదా. మరి ఈ రోజు ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి లేటెస్ట్ కలెక్షన్ తో నేను మీకు వచ్చేసాను. మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి గీతాకృష్ణ వారి షోరూమ్ లో ఉన్నాం కాబట్టి ఈ కార్తీక మాసం కలెక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. హలో సతీష్ గారు. హలో అండి సతీష్ గారు. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా కార్తీక మాసం కలెక్షన్స్ చూసాం కదా, సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ ఏమొచ్చాయి? పండుగలకే డిజైన్ అయ్యే కలెక్షన్ బోల్డ్ అనే వెరైటీస్ వస్తున్నాయి. దాంట్లో కొన్ని కలెక్షన్స్ అనేది పట్టు ఫ్యాన్సీ డిజైన్లు కూడా చూద్దాం. సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూస్తున్నాము? లైట్ వెయిట్ లో కంచి పసిడి పట్టు శారీ చూస్తున్నాం అండి. బ్రైడల్ కలెక్షన్ లో వన్ ఆఫ్ ది శారీ ఇది అని చెప్పొచ్చు. చాలా గ్రాండ్ అండ్ నీట్ లుక్ తో కూడా ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్ లోనే మన బాడీ అండ్ బార్డర్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకుందాం. శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే ఎడ్జ్ లో రెండు వైపులో కూడా రుద్రాక్ష బూటీస్ అనే చిన్న చిన్న బ్లాక్ లోపల కూడా కంటిన్యూ చేస్తూ పైపింగ్ లైన్ ఇచ్చారు. మిడిల్ లో కడీలోనే క్రాస్ లైన్ డిజైన్ కూడా కంటిన్యూ చేస్తూ ఒక 4 to 5 inches బార్డర్ అనేది పైవైపు ఇవ్వడం జరిగింది. ఇది శారీలో పైపాట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అనేది టోటల్గా డిఫరెంట్ ప్యాటర్న్లోనే ఇచ్చారండి. మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ అనేది మన బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అవుతుంది. దానిపైన కూడా మనకు ఎంబోజ్ లుక్లో వీవ్లో మన చాలా చక్కగా మనకు క్రీపర్ అండ్ ఫ్లవర్ లీఫ్ థీమ్ అంతా కూడా పింక్ కలర్తో కంటిన్యూ చేస్తారు. దాంట్లో ఫ్లవర్ థీమ్ ఏదైతే ఉందో అది మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో కూడా కంటిన్యూ చేస్తూ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒక డిజైనరీ ప్యాటర్న్ అనేది మంచి షైనీ లుక్లో ఇవ్వడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే మనకు కాంజీవరంలోనే లెంత్ బార్డర్ అనేది మన సెకండ్ వైపు ఇవ్వడం జరిగింది. లైన్స్ వైజ్గా డిజైన్ వేరియేషన్ చూపిస్తూ మనకు కడీ బార్డర్ ఎడ్జెస్లో రెండు వైపులు ఇచ్చారు. చిన్న బార్డర్ అనేది మనకు చాలా నీట్గా క్రీపర్ అండ్ ఫ్లవర్ తింటూ కూడా కంటిన్యూ చేస్తూ ఇంకొక డిజైనర్ బార్డర్ని కూడా కొంచెం బిగ్ సైజ్లో మనకు ఒక టర్నింగ్ వేవీ లోపల కూడా లీవ్స్ అండ్ ఫ్లవర్ బూటీస్ని కూడా కంటిన్యూ చేస్తూ ఒక బంచ్ ఇచ్చారు. ఇంకొకటి సర్కిల్ లోపల కూడా పెటల్ బూటీస్తో ఇంకొక బంచ్ అనేది ఆల్టర్నేటివ్గా కంటిన్యూ చేస్తూ సెకండ్ వైపు బార్డర్ అనేది లెంతీగా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే రాణి పింక్ కలర్లోనే గోల్డెన్ టిష్యూని హైలైట్ చేస్తూ మన పళ్ళు 1 meter పైన ఇవ్వడం జరిగింది. లైన్స్ వైజ్గా డిజైన్ వేరియేషన్ చూపిస్తూ మనకు ఇక్కడ వచ్చేసి మనకు హిల్ టైప్ ఆఫ్ డిజైన్, బాదామి షేప్ క్రీపర్లో ఫ్లవర్ డిజైన్ అండ్ పెటల్ డిజైన్ అండ్ హార్ట్ షేప్ బంచెస్ అనేది ట్రీ షేప్లో వచ్చే విధంగా కంటిన్యూ చేస్తూ చాలా చక్కగా రిచ్ పళ్ళు అనేది మనకు పింక్ అండ్ గోల్డ్ టిష్యూతో ఇవ్వడం జరిగింది. సో బ్లౌజ్ కూడా మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నాము. గోల్డ్ కలర్ కాంబినేషన్ ని హైలైట్ చేస్తూనే మనకి పళ్ళు మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా వస్తుంది. 2 sides కూడా హ్యాండ్ పర్పస్ కి వచ్చిన బోర్డర్స్ అన్నవి మనకి ఇచ్చారు. సారీ కాస్ట్ ఎంత అండి? 14,365 రూపాయలు అండి. సో 14,365 రూపీస్ అండి సారీ కాస్ట్. సో ఈ సారీ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? కంచి ఆవిష్కార పట్టు సారీ చూస్తున్నామండి. మనకు ట్రెడిషనల్ కాంబినేషన్ కాకపోతే డిజైన్ థీమ్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో సారీ బాడీ బార్డర్ అంతా కూడా హైలైట్ అయ్యింది. ఫస్ట్ శారీలో బార్డర్ పార్ట్ తీసుకున్నట్టయితే బార్డర్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు కాఫీ మెరూన్ కలర్లో ఇస్తున్నాయి. దానిపైన కూడా గోల్డెన్ జరీ వీవ్లోనే మనకు ఒక ప్లెయిన్ కడీ బార్డర్, ఎడ్జెస్లో రెండు వైపులో కూడా పైపింగ్ లైన్స్ అనేది గోల్డ్ జరీ వీవింగ్తో ఇస్తున్నాయి. ఇంకొక పైపింగ్ లైన్ అనేది కూడా మన సిల్వర్ జరీ వీవింగ్లోనే మనకు ఫ్లవర్ మోటివ్స్, డైమండ్ మోటివ్స్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ని హైలైట్ చేస్తూ మెరూన్ కలర్ బేస్ మీద ఇచ్చారు. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దానిపైన కూడా మనకు గోల్డ్ అండ్ కాపర్ జరీతో కూడా శారీ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మనకు క్రీపర్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్లో, ఫ్లవర్ అంతా కూడా కాపర్ జరీ వీవింగ్లో ఇవ్వడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నీళ్ళు ఎంత వరకు కూడా వచ్చే విధంగా చాలా చక్కటి బార్డర్ అనేది మనకు డిఫరెంట్గా ఇచ్చారండి. మనకు పైన వచ్చిన సిల్వర్ పైపింగ్ లైన్ అనేది రెండు వైపులో ఇచ్చారు. డైమండ్ బాటిల్స్ని కూడా రెండు వైపులో ఇస్తున్నారు. మిడిల్లో ఒక ప్లెయిన్ కడీ బార్డర్ని కూడా కంటిన్యూ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈ శారీకి పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే 1 meter పైన పళ్ళు అంతా కూడా రిచ్ అండ్ గ్రాండ్ లుక్లోనే ఇచ్చారండి. మనకు కాంట్రాస్ట్లో మెరూన్ కలర్ బేస్ తీసుకుంటూ దానిపైన కూడా మనకు బాదామి షేప్ బేబీ డిజైన్ లోపల కూడా 4 petals ఒక ఫ్లవర్ బూటీ వచ్చే విధంగా పళ్ళు మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చారు. ఎడ్జెస్లో రెండు వైపులా కూడా తీసుకున్నట్టయితే ఒక టర్నింగ్ వేవీ లోపల కూడా డ్రాప్ షేప్ పెటల్ బంచ్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో బ్లౌజ్ మనం చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ ఆల్మోస్ట్ 1.5 meter బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీకి చాలా లెంతీ బ్లౌజ్. మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూనే దాంట్లో మళ్ళీ మనకి ఒకటి సెల్ఫ్ కలర్తో బూటీ, ఇంకొకటి మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో బూటీని తీసుకొని అదంతా కూడా థ్రెడ్ వీవింగ్స్తో తీసుకున్నాము. ఫ్లవర్ బూటీస్ని శారీలో వచ్చిన బార్డర్స్ 2 sides వచ్చాయి. శారీ కాస్ట్ ఎంత అండి? 5,515 రూపాయలు అండి. సో 5,515 రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి. సో ఈ శారీ నచ్చితే గనక వెంటనే మీరు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్లో టసర్ పట్టు శారీ చూస్తున్నామండి. ప్యూర్ టసర్ పట్టులో కూడా మన థీమ్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా చక్కగా ఇచ్చారు. కనకాంబరం పింక్ కలర్ కాంబినేషన్కి గ్రే కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది.
ఫస్ట్ సారీలో పైపౌట్ బార్డర్ తీసుకున్నట్టయితే గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్లో కలినతో షేడ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. దానిపైన కూడా కాపర్ జరీ బీమింగ్లోనే ఒక హిల్ టైప్ ఆఫ్ డిజైన్ లోపల కూడా ఫోర్ పెట్టేస్తే ఒక ఫ్లవర్ బూటీ వచ్చే విధంగా చాలా చక్కటి బార్డర్ని ఒక టూ లైన్స్ లెక్క ఫామ్ చేస్తూ షార్ట్ లెంత్లో ఇచ్చారు. ఇది శారీలో పైపౌట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒక చక్కటి థీమ్ అండి. మనకు బేస్ అనేది కనకాంబరం పింక్లోనే మన ప్లెయిన్లో టసర్ మెటీరియల్లో ఇచ్చారు. దానిపైన కూడా మనకు కాపర్ జరీని హైలైట్ చేస్తూ క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. దానిలో కూడా మన డిజైన్ వేరియేషన్ చూపిస్తూ ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు కాపర్ జరీతోనే ఇచ్చారు. ఇంకొక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు సిల్వర్ అండ్ కాపర్ జరీని మిక్స్ చేస్తూ మనకు ఆల్టర్నేటివ్ బూటీస్ అనేది మనకు క్రీపర్ లోపల శారీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే చాలా చక్కగా మనకు కల్నేత షేడ్ లోనే ఉంటుందండి. సెకండ్ వైపు బార్డర్ అంతా కూడా బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్. బేస్ పైన కూడా మన పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది కొంచెం బిగ్ సైజ్ లో కంటిన్యూ చేస్తూ దానికి ఎగస్ట్రాగా ఇంకొక డిజైనర్ బార్డర్ని కూడా టర్నింగ్ వేవీ లోపల కూడా మన ఫ్లవర్ బూటీ, దాని లోపల కూడా మన మీనవర్ టచ్ చేస్తూ మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ తోని హైలైట్ చేస్తూ పెటల్స్ ఇచ్చారు. శారీ బాడీ బార్డర్ ఎంత గ్రాండ్ లుక్లో ఉందో అంతే గ్రాండ్ లుక్లో ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ కూడా డిఫరెంట్గానే ఇచ్చారు. మనకు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అనేది డైమండ్ షేప్లో కంటిన్యూ చేస్తూ దాని చుట్టుపక్కలంతా కూడా క్రీపర్ అనేది హైలైట్ చేస్తూ మన పళ్ళు మిడిల్ బేస్లో ఇచ్చారు. శారీలో ఏదైతే పైపింగ్ బార్డర్ వచ్చిందో అది పళ్ళుకి ఎడ్జెస్లో రెండు వైపులా ఇవ్వడం జరిగింది. సో పళ్ళు ఏ విధంగా అయితే ఉందో బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్లీ సిమిలర్గా మనకి పళ్ళు కాంబినేషన్ అండ్ పళ్ళు ప్యాటర్న్తో ఇచ్చారు. కంప్లీట్లీ బ్రొకేడ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్కి మాత్రం బార్డర్స్ వస్తాయి. శారీ కాస్ట్ ఎంత అండి? 6,195 రూపాయలు అండి. 6,195 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి. సో ఈ శారీ కనుక నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ లో అస్సాం ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. కలర్ కాంబినేషన్ అనేది డీసెంట్ అండ్ ఆఫీషియల్ లుక్ లో ట్రెడిషనల్ వేర్ ప్యాటర్న్ లో ఉంటుంది. లైట్ గోల్డెన్ వీట్ కలర్ కాంబినేషన్ అనేది మిడిల్ బేస్ లో వచ్చింది. దానికి ప్యారెట్ గ్రీన్ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపౌట్ బార్డర్ తీసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్ మీద కూడా గోల్డెన్ జరీ బీమింగ్ అండ్ టర్నింగ్ వేవీ లోపల కూడా ఒక లైన్ అంతా కూడా లీఫీ ప్యాటర్న్, ఇంకొక లైన్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా శారీ పైపౌట్ బార్డర్లో ఇచ్చారు. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మన కాపర్ జరీ బూటీస్ అనేది మన శారీ మొత్తం కూడా హైలైట్ చేయడం జరిగింది. డ్రాప్ షేప్ బూటీస్ లోపల కూడా ఒక క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ శారీ మొత్తం కూడా స్మాల్ బూటీస్ కాపర్ జరీలోనే ఉంటుంది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్, పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది ఎడ్జెస్ట్లో రెండు వైపులు కూడా రిపీట్ చేస్తున్నాయి. దానికి మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఒక డిజైనర్ థీమ్ అంటే మనకు డైమండ్ షేప్లో వచ్చే విధంగా పెటల్ బూటీస్ అనేది కూడా కంటిన్యూ చేస్తున్నాయి. దాని లోపల కూడా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది. శారీ బాడీ బార్డర్ ఎంత గ్రాండ్ లుక్లో ఉందో అంతే హైలైట్గా పళ్ళు కాంబినేషన్ కూడా ఒక హాఫ్ మీటర్ రిచ్ లుక్తోనే ఇచ్చారండి. మనకు హిల్ టైప్ ఆఫ్ డిజైన్, దాని ప్రతి ఒక్క హిల్ లోపల కూడా ఒక పెటల్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ రిచ్ పళ్ళు ఒక హాఫ్ మీటర్లో ఇచ్చారు. సో సేమ్ డిజైన్ మనకి బ్లౌజ్ లో కూడా వచ్చిందండి. పళ్ళులో వచ్చిన ప్యాటర్నే, హ్యాండ్ పర్పస్ కి కూడా సేమ్ పళ్ళులో వచ్చిన డిజైన్ వచ్చింది. శారీ కాస్ట్ ఎంత అండి? 1,755 రూపాయలు అండి. సో 1,755 రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ లో ఉన్నటువంటి మోడల్స్ ఇవన్నీ కూడా, కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మనకి జరీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి శారీ ఇది. సో ఇది కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు. ఓవరాల్గా హైదరాబాద్లో మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. కేపీహెచ్బీ కూకట్పల్లి చట్నీస్ ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది, అదేవిధంగా వనస్థలిపురంలో గణేష్ టెంపుల్ రోడ్ దగ్గర మనకు ఒక బ్రాంచ్ ఉంటుంది. సో మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్కి మీరు విజిట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ లో ఆకృతి ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ లో బనారస్ పట్టుకి ఏమాత్రం తీసుకోకుండా ప్యాటర్న్ అనేది హైలైట్ చేయడం జరిగింది. కాపర్ సెల్ఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ కి రాణి పింక్ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపౌట్ బార్డర్ తీసుకున్నట్టయితే రాణి పింక్ కలర్ బేస్ మీద కూడా ఒక మనకు ఎగ్ షేప్ పోల్కన్ డాట్ డిజైన్, ఇంకొకటి మ్యాంగో బూటీస్, చుట్టుపక్కల అంతా కూడా క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా యాంటిక్ జరీతోనే డిజైన్ చేస్తూ మనకు చాలా చక్కటి బార్డర్ ఒక 4 to 5 inches లో ఇచ్చారు. ఇది శారీలో పైపౌట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా శారీ మొత్తం కూడా ఒకటే థీమ్ రన్ చేశారండి. మనకు చిన్న చిన్న పెటల్ బూటీస్ ఏదైతే ఉందో అది యాంటిక్ జరీతోనే కంటిన్యూ చేస్తూ బ్లూ కలర్ బేస్ మీద ఇవ్వడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే 3 to 4 వేరియేషన్లో సెకండ్ వైపు బార్డర్ అనేది లెంతీగా పింక్ కలర్ బేస్లోనే ఇచ్చారండి. రాణి పింక్ కలర్ బేస్లోనే ఒకటి బ్లాక్ డిజైన్ లోపల కూడా పికాక్ థీమ్, ఇంకొకటి కడీ బార్డర్, ఇంకొకటి పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది కంటిన్యూ చేస్తున్నాయి. చిన్న చిన్న పెటల్ డిజైన్ అండ్ పోల్కన్ డాట్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా బార్డర్ అనేది హైలైట్ చేస్తూ టోటలీ 4 థీమ్స్లో లెంతీ బార్డర్ అనేది సెకండ్ వైపు ఇవ్వడం జరిగింది. బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ మన పళ్ళులో కూడా తీసుకోవడం జరిగింది. రాణి పింక్ కలర్ బేస్లోనే మనకు యాంటిక్ టిష్యూ బేస్ అనేది కంటిన్యూ చేస్తుంది. దానిపైన కూడా ఎంబోస్ లుక్లో వచ్చే విధంగా యాంటిక్ జరీ
సారీలోనే మనకు ఒక లీఫీ ప్యాటర్న్ అనేది కూడా ఒక హాఫ్ మీటర్ లో రిచ్ గా ఇవ్వడం జరిగింది పల్లులో సో బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇచ్చారండి బికాజ్ మనకి సారీలో వచ్చిన బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 15 టు 18 ఇంచెస్ ఆఫ్ బోర్డర్ వచ్చింది కాబట్టి హెవీగా ఉంది ఈ బ్లౌజ్ కి మనం సారీ కాంబినేషన్ తో ఏదైనా థ్రెడ్ వర్క్ ఆర్ మిర్రర్ వర్క్ చేయించుకున్నట్లయితే గనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత అండి 1675 రూపాయలు అండి 1675 రూపాయస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సో ఈ సారీ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి లైట్ వెయిట్ లో మైత్రి ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి మ్యాట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మిడిల్ బేస్ లో ఉంటుంది టోటల్లీ సెల్ఫ్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తూ సారీ మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది ఫస్ట్ సారీలో పైపట్ బోర్డర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ బేస్ మీద కూడా ఎడ్జెస్ లో రెండు వైపులా కూడా టర్నింగ్ వేవీ లోపల కూడా లీఫీ బూటీస్ అండ్ వన్ సైడ్ పెటల్ డిజైన్ కూడా చిన్న పైపింగ్ లైన్స్ యొక్క కంటిన్యూ చేస్తున్న మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఖడిలోనే క్రాస్ లైన్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ ఒక చక్కటి బార్డర్ 4 to 5 inches లో ఇవ్వడం జరిగింది ఇది సారీలో పైపట్ బోర్డర్ సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ తోనే ఉంటుంది దానిపైన కూడా మనకు కొంచెం డిఫరెంట్ థీమ్ లో హైలైట్ అయ్యే విధంగా యాంటిక్ జరీలోనే అంటే సిల్వర్ టిష్యూలోనే మన మెరూన్ థ్రెడ్ వీవింగ్ ని కూడా మిక్స్ చేస్తూ మనకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లోనే మనకు ఒక బాదం షేప్ లో ఉన్న లీఫీ బూటీస్ ని కూడా మన సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ఈ సారీకి సెకండ్ వైపు బోర్డర్ పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అది సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ ఇంకొక హాఫ్ పార్ట్ లో ఇంకొక డిఫరెంట్ బోర్డర్ ని కూడా టర్నింగ్ వేవీ లోపల కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ బూటీస్ ని కూడా కంటిన్యూ చేస్తూ గోల్డ్ జరీ వీవింగ్ లో బాడీ బోర్డర్ కి కూడా మన వేరియేషన్ అనేది చూపిస్తూ చాలా చక్కగా ఇచ్చారు ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కంప్లీట్ గా 1 meter పైన మన పళ్ళు అంతా కూడా రిచ్ అండ్ గ్రాండ్లతోనే ఇచ్చారండి మనకు గోల్డెన్ టిష్యూ బేస్ పైన కూడా కాపర్ యాంటిక్ జరీని కూడా హైలైట్ చేస్తూ మనకు ఒక కట్ వర్క్ స్టైల్లోనే మనకు ఒక బాదమి షేప్ ఫ్లవర్ బంచ్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ ని కూడా హైలైట్ చేస్తూ పళ్ళు మిడిల్ బేస్ ఇవ్వడం జరిగింది ఎడ్జెస్ లో రెండు వైపులా కూడా సారీ సెకండ్ వైపు బార్డర్ లో ఏదైతే థీమ్ లో బార్డర్ వచ్చిందో అది కంటిన్యూ చేయడం జరిగింది యాంటిక్ జరీలో సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి కంప్లీట్ బ్రోకేడ్ అన్నమాట సో బోర్డర్ కలర్ లో సారీలో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ కలర్ తో మనకి డ్రాప్ బూటీస్ వస్తాయి మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో ఏదైతే జరీ వచ్చిందో మనకి అదే జరీ వీవింగ్ తో మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో కూడా మనకి డ్రాప్ బూటీస్ అనేవి హైలైట్ చేశారు సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి 1525 రూపాయలండి 1525 రూపాయస్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సో ఈ సారీ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి లైట్ వెయిట్ లో వర్లీ ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి జూట్ మెటీరియల్ లోనే ఒక డిఫరెంట్ థీమ్ లో మన సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా కాఫీ మెరూన్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ బోర్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది ఫస్ట్ సారీలో పైపట్ బోర్డర్ తీసుకున్నట్లయితే మెరూన్ కలర్ బేస్ మీద కూడా మన సిల్వర్ టిష్యూ లైన్ అనేది ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఒక ప్లెయిన్ కడీ బోర్డర్ ని కూడా కంటిన్యూ చేయడం జరిగింది చాలా నీట్ అండ్ స్టైలిష్ గా పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అది మన సెకండ్ వైపు కూడా రిపీట్ చేయడం జరిగింది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ సైడ్లోనే మనకు చాలా యూనిక్గా ఉంటుంది మెరూన్ కలర్ బేస్లోనే మనకు లైట్ అండ్ డార్క్ షేడ్లోనే ఒక రెయినీ టైప్ ఆఫ్ గెటప్ అనేది కనిపిస్తుంది దానిపైన కూడా ఒక థ్రెడ్ లైన్స్ దానిలో కూడా సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేయడం జరిగింది దానిపైన ఎంబోస్ లుక్లో వచ్చే విధంగా బాంద్రీన్ డాట్ డిజైన్ అనేది క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్తో కూడా చాలా చక్కగా ఇచ్చారు ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే బాడీ బేస్లో ఏదైతే బాంద్రీ డాట్ డిజైన్ వచ్చిందో అది మన పళ్ళులో కూడా కొంచెం బిగ్ సైజ్లో 2 bunches అనేది ఫామ్ చేయడం జరిగింది సో ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ కూడా చూద్దాము సో బ్లౌజ్ ఏంటంటే మనకి సారీ ఏదైతే ఉందో అదే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది బట్ బాందిని డిజైన్ ని మిస్ చేస్తూ సారీలో ఏదైతే మనకి సీక్వెన్స్ డిజైన్ వచ్చిందో సీక్వెన్స్ వర్క్ లైన్ అలైన్ మాత్రం కంటిన్యూ చేశారు సారీ కాస్ట్ ఎంత అండి 835 రూపాయలు అండి 835 రూపాయస్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సో ఈ సారీ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇలా డైలీ వేర్ అండ్ రెగ్యులర్ వేర్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్క సారీలో కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీరు విజిట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్లో 3 branches అవైలబుల్లో ఉన్నాయి దగ్గరగా ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయండి కేపీహెచ్బీ కూకట్పల్లి చట్నీస్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ ఉంటుంది కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంటుంది అలాగే వనస్థలిపురంలో గణేష్ టెంపుల్ రోడ్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంటుంది మరి దగ్గరగా ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ పర్చేస్ చేసి నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి లైట్ వెయిట్ లో కలంకారి కోరా ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి కాంజీవరం బోర్డర్స్ తోనే హైలైట్ చేస్తూ కలంకారి థీమ్ లో సారీ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు మనకి చిన్న చిన్న ఫంక్షన్ లకు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ పెట్టాలన్నా కానీ తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి అంతే డార్క్ లో నేవీ బ్లూ కలర్ లో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది ఫస్ట్ సారీలో పైపట్ బార్డర్ నేవీ బ్లూ కలర్ బేస్ మీద కూడా గోల్డ్ లేయర్ అనేది కంటిన్యూ చేస్తూ దాంట్లో కట్ వర్క్ స్టైల్లో 4 petals ఒక ఫ్లవర్ బూటీ వచ్చే విధంగా చాలా చక్కటి బూటీస్ అనేది మనకు పైపట్ బార్డర్ లో ఇవ్వడం జరిగింది సారీ మిడిల్ ఆఫ్ ది బార్డర్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మల్టీ షేడ్ అనేది హైలైట్ చేస్తారండి డార్క్ గ్రీన్ కలర్ బేస్ మీద కూడా గోల్డ్ జరీ వీవింగ్ లో చెక్స్ ప్యాటర్న్ అనేది కూడా హైలైట్ చేస్తూ దానిపైన ఎంబోస్ లుక్ లో కలంకారీ థీమ్ అంతా కూడా క్రీపర్ అంతా కూడా గ్రీన్ కలర్ లీవ్స్ అంతా కూడా రెడ్ కలర్ దాంట్లో ఫ్లవర్ అండ్ పెటల్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకు పర్పుల్ అండ్ ఎల్లో కలర్ ని హైలైట్ చేస్తూ సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా
చాలా చక్కటి థీమ్ ని ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఫిల్ చేయడం జరిగింది. ఈ సారీకి సెకండ్ వైపు బోర్డర్ పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అది మన సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే దానికి ఎక్స్ట్రాగా ఇంకొక డిజైనర్ బోర్డర్ ని కూడా టర్నింగ్ వేవీ లోపల కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ బూటీస్ ని కూడా హైలైట్ చేస్తూ టూ వేరియేషన్ లో లెంత్ బోర్డర్ ని నేవీ బ్లూతో ఇచ్చారు. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ సారీ మొత్తం కూడా ప్రింట్ అండ్ కాంజీవరం బోర్డర్స్ తోనే హైలైట్ అవుతూ మన చాలా గ్రాండ్ లుక్ లో ఉన్నాయి కాబట్టి పళ్ళు అనేది కొంచెం సింపుల్ అండ్ సోబర్ లుక్ లోనే మనకి నేవీ బ్లూ కలర్ బేస్ లోనే మన అండ్ సారీలో వచ్చిన చెక్స్ ప్యాటర్న్ లోనే టిష్యూ ప్యాలెల్ లైన్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది. సో బ్లౌజ్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ చాలా బాగుంది బికాజ్ మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని తీసుకున్నాం బ్లౌజ్లో. శారీలో వచ్చిన చెక్స్ని తీసుకుంటూ శారీలో వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ అంతా మిస్ చేస్తూ మనకి ప్లెయిన్ చెక్స్ ఇచ్చారు. శారీ కాస్ట్ ఎంత అండి? 895 రూపాయలు అండి. ఓన్లీ 895 అండి శారీ కాస్ట్. సో ఇది నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ లో ర్యాపిడ్ కాటన్ శారీ చూస్తున్నామండి. మనకు రెడ్ లోనే డార్క్ అండ్ లైట్ కలర్ తీసుకుంటూ దానిపైన కూడా మెరూన్ అండ్ క్రీమ్ కలర్ తో ప్రింట్ అనేది చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం కూడా అన్ఈవెన్ ప్రింట్ అనేది చాలా నీట్ గా వచ్చింది. ఫస్ట్ శారీలో పైపౌట్ బోర్డర్ తీసుకున్నట్టయితే మెరూన్ కలర్ బేస్ మీద కూడా మనకు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తో కూడా మనకు ఒక ఆరో మార్క్ డైమండ్ బూటీస్, ఇంకొకటి మన ట్రయాంగిల్ బూటీస్ అనేది కూడా మన పైపౌట్ బోర్డర్ ఇచ్చారు. పైన ఏదైతే థీమ్ లో వచ్చిందో అది సెకండ్ వైపు కూడా రన్ చేస్తూ సేమ్ బోర్డర్స్ రెండు వైపులో ఇవ్వడం జరిగింది. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ టోటలీ బాక్సెస్ డిజైన్ అండి. షిబూరి స్టైల్లో ఒక కంటిన్యూ అయ్యే విధంగా మన బాక్సెస్ డిజైన్ అంతా కూడా మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ బేస్ మీద మెరూన్ కలర్ తో కంటిన్యూ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు క్రీమ్ అండ్ మనకు రెడ్ కలర్ తో కూడా కంటిన్యూ చేస్తూ లైన్స్ వైజ్ గా మనకు ఈ షిబూరి ప్యాటర్న్ లో మనకు బాక్సెస్ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా వచ్చింది. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే చాలా నీట్ అండ్ హైలైట్ లుక్ తో కూడా మన పైన ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ లోనే మనకు క్రీమ్ ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ ని కూడా మిక్స్ చేస్తూ మనకు చాలా చక్కటి థీమ్ 1 మీటర్ పైన ఇచ్చారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ శారీకి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోనే తీసుకున్నాము బట్ మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ తో రెయిన్బో కలర్స్ తో మనకి ఒక పార్లల్ జిగ్జాగ్ లైన్స్ అన్నవి బ్లౌజ్ మొత్తంలో ఇచ్చాము. సారీ కాస్ట్ ఎంత అండి? 635 రూపాయలు అండి. ఓన్లీ 635 రూపీస్ అండి సారీ కాస్ట్. సో ఈ సారీ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ లో మణిపురి కాటన్ శారీ చూస్తున్నామండి. ప్యూర్ కాటన్ లో ఫ్లోరల్ థీమ్ లో మనకి చాలా డీసెంట్ అండ్ ఆఫీషియల్ లుక్ లో ఈ శారీ కూడా ఉంటుంది. ఆఫీస్ పర్పస్ కి అయితే చాలా ఆఫీషియల్ గా కూడా కనిపిస్తుందండి. మనకు కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో బార్డర్ ని కంటిన్యూ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపర్ బార్డర్ చిన్న చిన్న బ్లాక్ డిజైన్ లోనే మనకు డార్క్ అండ్ లైట్ కలర్ లోనే బ్లూ కలర్ షేడ్ అనేది మిక్స్ చేస్తూ మనకు శారీలో పైపర్ బార్డర్ ఇచ్చారు. సేమ్ థీమ్ ని రన్ చేస్తూ శారీ సెకండ్ వైపు కూడా ఇదే బార్డర్ వచ్చింది. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ ప్యాటర్న్ డిఫరెంట్ అండి. మనకు క్రీమ్ కలర్ బేస్ మీద కూడా చాలా చక్కగా సపోటా కలర్ కాంబినేషన్లోనే మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షాడో క్రీపర్ థీమ్ అనేది కంటిన్యూ చేస్తుంది. దానిపైన ఎంబోజ్ లుక్లో వచ్చే విధంగా ఫ్లవర్ థీమ్ అంతా కూడా మనకు బ్లూ గ్రీన్ అండ్ మన గ్రే కలర్తో కూడా హైలైట్ చేస్తూ శారీ స్టార్టింగ్ టు ఎన్ని వరకు కూడా చాలా చక్కటి ఫ్లోరల్ థీమ్ అనేది డీసెంట్ అండ్ అఫీషియల్ లుక్లో ఉండే విధంగా హైలైట్ చేయడం జరిగింది. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే కంప్లీట్గా 1 మీటర్ పైన మన పళ్ళు అంతా కూడా మనకు పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది మన లైన్స్ వైజ్గా వేరియేషన్ చూపిస్తుంది. దాని గ్యాప్లో మనకు గ్రే కలర్ బేస్లోనే లైట్ అండ్ డార్క్లోనే ఒక సైడ్ లీఫ్ డిజైన్, ఇంకొక సైడ్ ఫ్లవర్ డిజైన్, ఇంకొక సైడ్ క్రీపర్ డిజైన్, ఇలా ఆల్టర్నేటివ్లో కంటిన్యూ చేస్తూ 1 మీటర్ పైన ఇచ్చారు. సో బ్లౌజ్ అంతా కూడా మనకి పళ్ళు కాంబినేషన్తో తీసుకున్నాము బట్ మనకి బ్లౌజ్ అంతా బ్లాక్స్ వచ్చింది. సో బ్లాక్స్తో బ్లౌజ్ అంతా కూడా ఫిల్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 705 రూపాయలు అండి. ఓన్లీ 705 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి. సో ఈ శారీ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. ఓకే సతీష్ గారు, మరి ఇవాళ ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వ్యూస్ మరి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లోని కలెక్షన్ని. మరి కార్తీక మాసానికి సంబంధించి అయితే లేటెస్ట్ కలెక్షన్ మన 3 బ్రాంచెస్లో కూడా అవైలబుల్లో ఉందండి. సో మిస్ చేయకుండా పర్చేస్ చేసుకోండి. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి లేదా మీ దగ్గరగా ఉన్న బ్రాంచ్కి విజిట్ చేసి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి. సో ఇది ఇవాళ మన సొగసు చూడతరమా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ బై బై.